गाइस वेलकम बैक टू नंदिस वर्ल्ड बावुन्नारा इवाळ्ळंदरिकी अम्मायिलकु बागा इष्टमैन टापिक ज्युवेलरी डीआईवाई अन्नमाट मन षापुकि वेळ्ळि कस्टमाइजेशन चेयिंचुकोकुंडा इंट्लोने कन्वीनियंट वेलो डीआईवाई एला चेसुकुंटामो मॉडिफिकेशन्स दानि गुरिंचि लेट्स गो रंडि चूद्दाम మీ అందరికి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఆల్మోస్ట్ మేము హోల్సేల్ షాప్లో 1 gram గోల్డ్ జ్యువెలరీ కొనుక్కున్నవన్నిటినీ అక్కడ విజయవాడలో అమ్మ ఇక్కడ నేను మోడిఫైడ్ చేసుకోవటం మీద బాగా ఫోకస్ చేస్తాము మోస్ట్లీ అమ్మ నాకు మోడిఫైడ్ చేసి పంపిస్తుంది కొన్ని ఏంటంటే మధ్యలో వచ్చినప్పుడు కొరియర్లో కానీ ఊడిపోయినవి కూడా నేను ఫిక్స్ చేసుకోవటం డిఐవై తెలుసు అన్నమాట నేను ఏం చేశానంటే ఈ వీడియోలో అమ్మతో ఒకదాన్ని మోడిఫైడ్ చేసిన వీడియో క్లిప్ మీకు పాపప్ చేస్తాను అండ్ దానికన్నా ముందు ఇది ఒకటి చెప్తాను ఈ సెట్ యాక్చువల్గా ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఎగో సెట్ అనమాట ఈ సెట్ కొన్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉండేది చాలా చిన్నది దీన్ని మేము చేశాము నేను మీకు పక్కన పాపప్ చేస్తాను ఈ సెట్ ఫస్ట్లో కొన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది అదేంటంటే సన్న సెట్ దెర్ ఈజ్ నో బీడ్స్ అనమాట అసలు ఈ సెట్కి మేము ఈ బీడ్స్ వేయించడం వల్ల ఈ సెట్ లుక్ ఇలా మారిపోయింది చూడటానికి కొంచెం నెక్ చుట్టూతో పెట్టుకుంటే పెద్దగా ఉంటుంది ఇలా కొంచెం నెక్కుకి పెద్ద కనిపిస్తుంది అనమాట మేము కొన్నప్పుడు ఈ బీడ్స్ లేకుండా జస్ట్ స్టోన్స్ అనమాట సెట్ ఇది సో దాని ఇయర్ రింగ్స్కి కూడా మేము మోడిఫైడ్ చేసాము చిన్నగా ఉన్న వాటిని ఇలా హ్యాంగ్ చేసి ఈ బీడ్స్ పెట్టాం ఇవి మీకు ఈ బీడ్స్ని ఎలా హ్యాంగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు జనరల్గా మనకు షాపుల్లో ఇచ్చిన బీడ్స్ బాగోవు కొన్ని రోజులకి కలర్ పోతాయి స్వెట్టింగ్కి అండ్ వెదర్కి కూడా వేడి తగిలినా కూడా బాడీ వేడిని బట్టి కూడా కింద ఉన్న ముత్యాలు పర్ల్స్ అన్నీ పాడైపోతాయి ఇప్పుడు మనకి డైమండ్ సెట్లు కొన్నప్పుడు సౌత్ సీ పర్ల్స్ ఉంటాయి కదా దానివి కూడా డూప్లికేట్ అన్ని వచ్చేస్తాయి కదా మనుషులు తప్ప ఎవ్రీథింగ్ డూప్లికేట్ వచ్చేస్తుంది సో ఈ సెట్కి యాక్చువల్గా ఇక్కడ కొన్ని ఊడిపోయినాయి మా పాప కూర్చొని నేను చక్కగా సర్దుకుంటున్నప్పుడు సైలెంట్ కూర్చుంది ఏంటా సైలెంట్గా ఉంది అనుకున్నా వీటిని గర్ర 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 గ్రైండర్ తిప్పినట్టు తిప్పేసింది దాంతో ఇరిగిపోయినాయి సో ఇరిగిపోయినాయి అన్ని బాక్స్లో పెట్టాను దానికున్న చిన్న సెట్ది కూడా ఇరగొట్టేసింది అడుగున ఉన్నవి సో వీటికి నేను ఫిక్స్ చేసుకోవటం మీద నీకు మీకు నేను డిఐవై చూపిస్తాను ఇవి మనకి బీడ్స్ ఊడిపోయిన బీడ్స్ ఉన్నాయి కదా ఈ సౌత్ సీ పర్ల్స్ వీటికి పైన కింద ఈ చెక్కుళ్ళు వేస్తామన్నమాట చిన్నవి వీటిని నేను యాక్చువల్గా ఇలాంటి బ్యాగ్స్లో స్టోర్ చేస్తాను ఈ చెక్కుళ్ళు అంటారు వీటిని ఇందులో సైజులు ఉంటాయి చిన్న సైజు పెద్ద సైజు చాలా ఉంటాయి మనకి జ్యువెలరీ షాప్స్లో మామూలుగా ఇలా ఇస్తారు ఈ ప్యాకేజింగ్లో ఇస్తారు ఇవేంటంటే చెక్కుళ్ళు అండ్ ఈ బీడ్స్ని మనం ఫిక్స్ చేసే తీగలు అనమాట అండ్ ఇవేంటంటే స్పేర్ హ్యాంగింగ్స్ అండ్ వీటిని నేను విడదీసి పెట్టాను అనమాట ఇక్కడ విడిగా ఇలా విడదీసి పెట్టచ్చు సైజ్ ఇదిగో ఇలా ఉంటాయి చూడటానికి చాలా టైనీ సైజు నేను హ్యాండ్తో కూడా కనిపించట్లా ఇక్కడ చూపిస్తాను టైనీ సైజులో ఉంటాయి ఇవి కట్ చేయడం కూడా చాలా తేలిక బేసిక్గా ఈ రెండు వెపన్స్ చాలన్నమాట మనకి ఎండింగ్స్ 2 ఎండింగ్స్ ఉంటాయి కదా ఇవి 2 బీడ్స్ ఫిక్స్ చేయడానికి వస్తాయి ఇవి నాకు పోయినసారి అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఫిక్స్ చేయాలో చూపించింది సో ఇంకా అది అలవాటు అయిపోయింది అనమాట జస్ట్ వీటిని సగానికి కట్ చేసేయటమే కాకపోతే మా అమ్మ చేసినంత క్విక్గా నేను చేయలేను చాలా స్లో నేను యాక్చువల్గా ఈ వీడియో చేసే ముందు కూడా ట్రైల్ వేసాను అనమాట బాబోయ్ నేను అసలు ఇంత స్లోగా ఉన్నాను అసలు నాకు ఫిక్స్ చేయటం వస్తుందా రాదా అని సో ఇలా సగానికి కట్ చేయటము ఈ కట్ చేసిన వాటిని ఇప్పుడు ఈ బీడ్ ఉందనుకోండి ఫస్ట్ మనం ఈ చెక్కుడుకు ఒకసారి అడుగును పెడతాము ఇట్లా నేను ఒకసారి చూపిస్తాను దగ్గరగా చూపిస్తాను ఇలా హ్యాంగ్ చేయటం అండ్ దానికి ఒక బీడ్ పెట్టడం మళ్ళీ పైన ఇంకో చెక్కుడు పెట్టేసేయటం ఈ రెండింటినీ కలిపేసి దీనికి చుట్టటమే అనమాట ఇలా మనం బీడ్స్ని చేంజ్ చేసేసుకోవచ్చు అందుకనే మేము చాలా ఈజీగా చేంజ్ చేసేసుకుంటాం మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇలా కొన్ని హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా ఈ రెండింటి మధ్యలో ఒకటి లేదు కదా ఎగ్జాక్ట్ మనకి ఏముండక్కర్లా ఏదో ఒకటి ఇలా రింగులు తిరిగిన డిజైన్ ఉంటే చాలు మనం రకరకాల హ్యాంగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు నేను ఊడిపోయిన దానికి ఇక్కడ నేను హ్యాంగ్ చేయబోతున్నాను జస్ట్ మనకి హ్యాంగింగ్కి ఒక డిజైన్ ఉంటుంది ఇది నా టాలెంట్ ప్రాపర్గా ఉండదు ఏది ఊడిపోయింది ఆల్రెడీ నేను మీకు చూపిస్తా కూడా సో అందుకని ఇంకో చెక్కుడు తీస్తున్నాను ఇప్పుడు కష్టపడి మళ్ళీ ఇంకో దానికి గుచ్చాను ఇది ఇప్పుడు దీనికి ప్రాపర్గా ఎగ్జాక్ట్ మళ్ళీ నేను మీకు చూపిస్తాను హ్యాంగ్ చేసి నేను అందుకే ఈ వీడియో చేసే ముందు నిన్న నైట్ ట్రయల్ కూడా వేసా నాకేంటంటే ఎక్స్పీరియన్స్ తక్కువ బట్ చాలా జాగ్రత్తగా మెల్లగా చేసుకుంటాను అనమాట అందుకని నాకు టైం పడుతుంది వీడియో ఏంటంటే మనకు విగ్గా చేసేయాలి కదా ఇలా హ్యాంగ్ చేసింది కదా దీనికి యాక్చువల్గా కొంత టైం వరకే చేయి వాడతాము తర్వాత మనకు చేయి వాడే సీన్ ఉండదు
సో అందుకని ఇది పెట్టుకొని దీంతో మనం ఇట్లా రౌండ్ తిప్పేసుకోవటమే. దీ ఇక్కడ ఎలా అంటే నేను దగ్గరకు చూపిస్తాను, ఈ స్ట్రింగ్ని ఈ చెక్కుడు మీదకి తీసుకొచ్చి రౌండ్ తిప్పేయటం అన్నమాట. చూపిస్తాను, దగ్గరకు చూపిస్తాను. యాక్చువల్గా ఈ రెండు వెపన్స్లో ఏదన్నా వాడచ్చు ఉన్న మనకున్న సైజుని బట్టి. నేను ఇంత చండాలంగా చేయటం కన్నా నేను ఇక్కడ వీడియోలోనే అమ్మ చేసింది పాపప్ చూపిస్తాను, అది ఇంకా చాలా క్లియర్గా బాగుంటుంది. ఇది కొంచెం చాలా క్విక్గా అయిపోద్ది అన్నమాట. దట్స్ ఆల్. ఇలా హ్యాంగ్ అయి ఉంటుంది. ఇవి సామాన్యంగా ఓడవు. ఈ చిన్నపిల్లలు దాన్ని బాగా తిప్పి తిప్పి అలా ఓడటం కానీ డ్రెస్సులకు ఫోర్స్ఫుల్గా పట్టి ఓడటం వల్ల కానీ ఓడతాయి, కానీ జనరల్గా ఓడవు. నాకు చాలా తక్కువ ఊడినవి. అండ్ కొరియర్లో వచ్చినప్పుడు ఇరిగిపోయింది. ఇందాక నేను ఈ దీంతో నేను రెండు సార్లు బెండ్ చేయటం వల్ల ఇంకా ఇరిగిపోయింది ఫస్ట్ది. ఇలాంటి స్ట్రింగ్ సేమ్ అలా కొరియర్లో మనం ఫోర్స్ఫుల్గా పెట్టేసి బాక్సులో కుక్ చేస్తాం కదా, అలా పెట్టినప్పుడు ఎరగటమే తప్ప మామూలుగా ఎరగవు. సో ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, నేను చాలా చిన్నగా చూపించాను. మామూలుగా అయితే నాకు గంటలు గంటలు పట్టుద్ది. ఆల్మోస్ట్ ఇవన్నీ పెట్టాలంటే నాకు ఈజీగా 2 అవర్స్ పట్టుద్ది. మా అమ్మకి అయితే 5 మినిట్స్ పట్టుద్ది. నేను అందుకని మీకు ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మా అమ్మ ఎలా చేసిందో నేను మీకు ప్రాపర్ క్లిప్ పాపప్ చూపిస్తాను. రండి చూద్దాం. ఇప్పుడు ఇవి రెడీమేడ్గా కొన్నాయి కదా, వీటికి వచ్చిన పర్ల్స్ అంత గొప్పగా ఉండవు అన్నమాట, కొన్ని రోజులకి రంగుపోతాయి. అందుకని అలా చిన్నగా డిఫరెంట్గా కొంచెం వైట్ షేడ్లో ఉన్నాయి. ఇప్పుడు వీటిని కట్ చేసేసి మనం కొత్త యాడ్ చేసుకోవటం అన్నమాట. చాలా క్విక్గా కట్ చేస్తుంది అమ్మ నా మీద, నేను చాలా స్లోగా కట్ చేయటం కూడా చాలా భయం అసలు. సో ఇప్పుడు కొత్తగా మనం తీసుకున్న సౌత్ సీ పర్ల్స్ని కొంచెం క్వాలిటీ ఉన్నవాటిని ఇలా యాడ్ చేసుకోవటం అన్నమాట. వాటికి చెక్కుళ్ళు వేసి పైన కింద ఆ స్ట్రింగ్కి మనం జాయింట్ చేసుకోవటమే. మీరు ఇంకా చూడండి ఎలా జాయింట్ చేస్తారనేది. నేను చూపించిన దానికన్నా ఇది కొంచెం క్విక్గా ఉంటుంది, తనకు అలవాటు కాబట్టి అమ్మ కొంచెం చాలా ఫాస్ట్గా క్విక్గా యాడ్ చేసేస్తుంది. సో ఫైనల్గా బయటకు వచ్చిన అవుట్పుట్ ఇది. సో మొత్తం పర్ల్స్ అన్నీ యాడ్ చేసి బీడ్స్ యాడ్ చేసినాక అండ్ చోకర్లా కూడా నెక్ చుట్టూతో పెట్టుకోవడానికి వీలుగా యాడ్ చేసేసింది. ఇదంతా అమ్మ ఇంట్లో మోడిఫైడ్ చేసింది. సో ఇది నాకు ఫ్యూచర్లో రాబోయే చోకర్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. వచ్చి నాకు పెట్టుకొని కూడా ఇంకోసారి వీడియో చేస్తాం. మరి చూసారు కదా అమ్మ ఎంత క్విక్ ఉందో. సో అలా అందుకని మనం కలర్స్ని ఈజీగా మోడిఫై చేసుకోవచ్చు. యాక్చువల్గా ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ షాప్స్లో దొరుకుతాయి, మోస్ట్లీ హోల్సేల్ షాప్స్లో దొరుకుతాయి. అండ్ వీటన్నిటికి కూడా మెరుగు పెట్టచ్చు, అంటే పాలిష్ చేయించవచ్చు. ఇది కూడా అన్నేళ్ళ ఓల్డ్ సెట్ని పాలిష్ చేయించింది ఈ సెట్ కూడా, అందుకని ఇప్పుడు అలా మెరుస్తూ ఉందన్నమాట. యాక్చువల్గా ఇది ఎక్కడో కనపడలేదు ఇంట్లో, అమ్మకు దొరికితే పాలిష్ చేయించి మొన్న ఇంతకుముందు పంపించింది అన్నమాట కొరియర్లో. సో అది మీరు ఎప్పుడైనా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫైండ్ అవుట్ చేయండి. ఇవి వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళని అడిగితే అవి ఎక్కడ దొరుకుతాయో వాళ్ళు చెప్తారు. మీరు అక్కడ కొనుక్కొని ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అది కూడా మీకు టైం ఉంటేనే. కాకపోతే వేరే కంట్రీలో ఉన్నాం కాబట్టి అంత అన్నిటికీ టైం ఉండదు. బట్ నాకున్నంత టైంలో ఫ్రీ టైంలో అవైలబిలిటీని బట్టి నేను ఇలాంటి డిఐవైలు చేసుకుంటాను. ఇండియాలో ఉంటే ఏముంది, షాప్కి వెళ్తే 50 రూపీస్ ఇచ్చినా 150 ఇచ్చినా కూడా చేసి ఇచ్చేస్తారు, అంత క్విక్గా అయిపోతాయి వాళ్ళ దగ్గర. అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉండదు కాబట్టి నేనే చేసుకుంటా. సో ఇప్పటికీ నేను మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకున్న డిఐవై ఇది. చాలామంది అడిగారు జ్యువెలరీ మోడిఫికేషన్స్ అసలు చేసుకోవటం మీద చెయ్యమని. సో ఫైనల్గా అది ఎప్పటి కుదిరింది. సో ఇంక ఇప్పుడు అందరికీ ఇష్టమైన టాపిక్ ఏంటి, ఫ్యాషన్ టాపిక్ కదా. యాక్చువల్గా సింపుల్ శారీ అది, అయినా ఫ్యాషన్ టాక్ చేస్తాను. రండి చూద్దాం. మరి ఈ శారీ యాక్చువల్గా చాలా సింపుల్ది అండ్ బడ్జెట్లో కొన్న శారీ, చాలా లెస్ ప్రైస్ అన్నమాట. ప్రైస్లు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి, నేను పిక్చర్ ఇన్స్టాగ్రామ్లో చేస్తాను. ఇది ఆర్గంజా శారీ, ఆర్గంజాలో సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట, అందుకని చాలా షైనీగా సాఫ్ట్గా ఉంది. మామూలుగా అయితే నిలబడి ఉంటాయి కదా, ఇది చాలా సాఫ్ట్గా బాగుంది. నేను ఐరన్ కూడా చేశాను, చాలా సాటిస్ఫైడ్. అండ్ ఈ శారీ ఏంటంటే ప్లెయిన్గా అంటే ఏం బార్డర్ లేకుండా వచ్చింది. నేను పళ్ళుకి ఇలా బార్డర్ వేయించుకున్నాను అనమాట, నాకు ప్రతిదానికి బార్డర్ పెట్టుంది. చిన్న లేసు, ఇది బ్యాక్గ్రౌండ్ ఇలా చిన్నగా ఉంటుంది బ్యాక్ సైడ్. ఇది సింపుల్ లేస్ అనమాట. ఇది ఒకటి బార్డర్ కింద మొత్తం శారీ అంతా వేయించుకున్న పైన కింద. అంటే చాలా సింపుల్ అవుట్ఫిట్గా బాగుంటుంది ఇది.
మీకు ఈవినింగ్ చిన్న చిన్న టైనీ గెట్ టుగెదర్లకు వెళ్ళినా ఈవినింగ్ డిన్నర్స్కి వెళ్ళినా చాలా నైస్గా అనిపించింది. సో దీనికి బ్లౌజ్ విడిగా తీసుకున్న క్లాత్ ఇది, విడిగా తీసుకుని సింపుల్ నెక్తో హై నెక్తో పెట్టించేసిందనమాట. కాకపోతే ఈ శారీ కట్టుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలి కదా, ఒక పొర మీద కన్నా ఇలా బాగుంటుందని మొత్తం హోల్డ్ చేసి బంచిలా పెట్టేసి ఇక్కడ పిన్ పెట్టేసాను అనమాట స్టెప్స్ని. సో కింద హ్యాంగ్ కూడా కొంచెం స్టైలిష్గా ఒక కార్నర్ స్టైలు ఇది పెట్టాను, కొంచెం ఒక టైప్ లుక్ బాగుంటుంది ఇలా అన్నట్టు. సో ఒక్కొక్క వెరైటీగా కడదాం, ఎప్పుడు ఒకలా కాదన్నట్టు ఇలా కట్టాను అనమాట, స్ట్రైట్గా లేకుండా ఇలా కొంచెం కార్నర్ షేప్లో ఉన్నట్టు. సో ఇది ఇప్పుడు మనం జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇంకోటి బ్యాక్ సైడ్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ జిప్పే అనమాట, సింపుల్గా ఉంటుంది, సింపుల్ అవుట్ఫిట్గా బాగుంటుందని ఏమీ లేకుండా ప్లెయిన్గా కుట్టించుకున్నా. కాకపోతే ఒక చిన్న పైపింగ్ వేయించుకున్నాను, ఆల్మోస్ట్ బ్లౌజులు అన్నిటికీ కొన్నిటికి పైపింగ్స్ వేయిస్తే లుక్ బాగుంటుంది కదా ఈ మధ్య శారీస్కి బ్లౌజ్కి. సో అలా పైపింగ్ వేయించాను నెక్కి మొత్తం ఇదంతా. సో ఇప్పుడు మనం జ్యువెలరీ గురించి చెప్పుకుందాం. చాలా సింపుల్ జ్యువెలరీ ఇది కూడా, చిన్ని టైనీ బీట్స్ అనమాట. ఇది కూడా ఇంట్లో అమ్మ చేసేసింది, చిన్న పెండెంట్ ఇది, దీనికి బీట్స్ హ్యాంగ్ చేసుకున్నాం. ఈ జ్యువెలరీ కూడా సింపుల్గా హ్యాంగ్ అంటే మనం ఇంట్లో గుచ్చేసుకొని తగిలిచ్చేసుకోవచ్చు. దానికే వచ్చిన సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట, ఇది ఇయర్ రింగ్స్ అండ్ ఈ పెండెంట్ కలిపి ఒక సెట్ అనమాట. దీనికి మనం ఇలా తయారు చేసుకున్నాం, ప్రతిదీ షాప్లో ఇవ్వము ఎందుకంటే అమ్మకి ఇంట్లో చేతవు కదా, దానికి టీవీ చూస్తే కాలక్షేపంలాగా టకటక గుచ్చేస్తుంటుంది. కొన్ని షాప్లో ఇస్తాం మనకు అన్ని టైం ఉండదు కదా, సో షాప్లో కూడా మనం ఏ షాప్లో అయినా చేయించుకోవచ్చు. బట్ నేను కస్టమైజ్ చేయించుకునే షాప్ డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే హోల్సేల్ షాపు విజయవాడలోది, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో ప్రతి వీడియోలో అన్నిటినీ ఇలా ప్రమోట్ చేయలేను కదా, సో అండ్ ఎవ్రీవన్కి కూడా నచ్చదు, నేను ఎక్కడ తీసుకుంటానో వాళ్ళకి నచ్చాలి కదా పద్దాక యూట్యూబ్లో డిస్కస్ చేయటం. సో అందుకని నేను పర్సనల్గా పింగ్ చేయమంటున్నాను. అండ్ ఈ అవుట్ఫిట్ ఇది పిక్చర్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే చెప్పండి. సో ఇప్పటికీ ఇది అన్నమాట జ్యువెలరీ డిఐవై. సో ఇంక ఇప్పుడు మీరేం చేసేయాలి, ఇప్పటిదాకా చూడని వాళ్ళు కొత్తగా ఛానల్ చూస్తుంటే ఆ సబ్స్క్రిప్షన్ ఏదో గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ కూడా పెట్టేయండి. ఇంకోసారి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్ మరీ.